అయ్యప్ప స్వామి దీక్షలో 18 అనే సంఖ్యకు చాలా విశిష్టత ఉంది. స్వామి మండపానికి 18 మెట్లు ఉంటాయి. ఇరుముడు ధరించిన అయ్యప్ప స్వాములనే ఈ మెట్లపై వెళ్లేందుకు అనుమతినిస్తారు. స్వామి దీక్షలో 18 సంవత్సరాలకు 18 పేర్లు ఉన్నాయి. వాటికి సంబంధించిన 18 గుర్తులను మాలలో ధరిస్తారు. ఇప్పుడు వాటి గురించి తెలుసుకుందాం. మొదటి సంవత్సరం మాల వేసుకున్న వారిని కన్యస్వామిగా పిలుస్తారు. ఈ కన్యస్వామికి గుర్తుగా వీరు మాలలో బాణం గుర్తును ధరిస్తారు. రెండవ సంవత్సరం మాల వేసుకున్న వారిని కత్తిస్వామిగా పిలుస్తారు. ఈ కత్తిస్వామికి గుర్తుగా వీరు మాలలో కత్తి గుర్తును ధరిస్తారు. మూడవ సంవత్సరం మాల వేసుకున్న వారిని ఘంటస్వామిగా పిలుస్తారు. ఈ ఘంటస్వామికి గుర్తుగా వీరు మాలలో గంట గుర్తును ధరిస్తారు. నాలుగవ సంవత్సరం మాల వేసుకున్న వారిని గదస్వామిగా పిలుస్తారు. ఈ గదస్వామికి గుర్తుగా వీరు మాలలో గద గుర్తును ధరిస్తారు. ఐదవ సంవత్సరం మాల వేసుకున్న వారిని విల్లుస్వామిగా పిలుస్తారు. ఈ విల్లుస్వామికి గుర్తుగా వీరు మాలలో ధనుస్సు గుర్తును ధరిస్తారు. ఆరవ సంవత్సరం మాల వేసుకున్న వారిని జ్యోతిస్వామిగా పిలుస్తారు. ఈ జ్యోతిస్వామికి గుర్తుగా వీరు మాలలో మకర జ్యోతిని గుర్తుగా ధరిస్తారు. ఏడవ సంవత్సరం మాల వేసుకున్న వారిని సూర్యస్వామిగా పిలుస్తారు. ఈ సూర్యస్వామికి గుర్తుగా వీరు మాలలో సూర్యుడి ప్రతిబింబాన్ని గుర్తుగా ధరిస్తారు. ఎనిమిదవ సంవత్సరం మాల వేసుకున్న వారిని చంద్రస్వామిగా పిలుస్తారు. ఈ చంద్రస్వామికి గుర్తుగా వీరు మాలలో చంద్రుడి ప్రతిబింబాన్ని గుర్తుగా ధరిస్తారు. తొమ్మిదవ సంవత్సరం మాల వేసుకున్న వారిని వేలుస్వామిగా పిలుస్తారు. ఈ వేలుస్వామికి గుర్తుగా వీరు మాలలో కుమారస్వామి ఆయుధాన్ని గుర్తుగా ధరిస్తారు. పదవ సంవత్సరం మాల వేసుకున్న వారిని విష్ణు చక్రస్వామిగా పిలుస్తారు. ఈ విష్ణు చక్రస్వామికి గుర్తుగా వీరు మాలలో విష్ణు చక్రాన్ని గుర్తుగా ధరిస్తారు. పదకొండవ సంవత్సరం మాల వేసుకున్న వారిని శంఖాధార స్వామిగా పిలుస్తారు. ఈ శంఖాధార స్వామికి గుర్తుగా వీరు మాలలో శంఖం గుర్తును ధరిస్తారు. పన్నెండవ సంవత్సరం మాల వేసుకున్న వారిని నాగభరణ స్వామిగా పిలుస్తారు. ఈ నాగభరణ స్వామికి గుర్తుగా వీరు మాలలో సర్పం గుర్తును ధరిస్తారు. పదమూడవ సంవత్సరం మాల వేసుకున్న వారిని శ్రీహరి స్వామిగా పిలుస్తారు. ఈ శ్రీహరి స్వామికి గుర్తుగా వీరు మాలలో పిల్లన గ్రోవి నెమలు పించంని గుర్తుగా ధరిస్తారు. పద్నాలుగవ సంవత్సరం మాల వేసుకున్న వారిని పద్మస్వామిగా పిలుస్తారు. ఈ పద్మస్వామికి గుర్తుగా వీరు మాలలో పద్మాన్ని గుర్తుగా ధరిస్తారు. పదిహేనవ సంవత్సరం మాల వేసుకున్న వారిని త్రిశూల స్వామిగా పిలుస్తారు. ఈ త్రిశూల స్వామికి గుర్తుగా వీరు మాలలో త్రిశూలాన్ని గుర్తుగా ధరిస్తారు. పదహారవ సంవత్సరం మాల వేసుకున్న వారిని శ్రీ శబరిగిరి స్వామిగా పిలుస్తారు. ఈ శబరిగిరి స్వామికి గుర్తుగా వీరు మాలలో శబరిగిరి అయ్యప్ప స్వామి పీఠాన్ని గుర్తుగా ధరిస్తారు. పదిహేడవ సంవత్సరం మాల వేసుకున్న వారిని ఓంకార స్వామిగా పిలుస్తారు. ఈ ఓంకార స్వామికి గుర్తుగా వీరు మాలలో ఓంకారాన్ని గుర్తుగా ధరిస్తారు. పద్దెనిమిదవ సంవత్సరం మాల వేసుకున్న వారిని నారికేల స్వామిగా పిలుస్తారు. ఈ నారికేల స్వామికి గుర్తుగా వీరు మాలలో కొబ్బరి చెట్టు ప్రతిమను గుర్తుగా ధరిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.